ఉద్యమ సమయంలో నాకు కొంచెం ఆవేశం ఎక్కువ ఉంటే కేసీఆర్ గారు బాగా తెచ్చినవు, ఈయంత కొసెల్లాలే, కొన్ని విషయాలు గట్టిగా అనకు, కొందరికి పడయి, బార్ బార్ బోలుంగా, హజార్ బార్ బోలుంగా అంటే నడవది, ఇదే మాట చెప్పినాడు పెద్ద ఆయన. అట్లా కొద్ది మందికి ఉండే కానీ చాలా మందికి నమ్మకం లేకుండా, ఇప్పుడు మీకు కూడా చాలా మందికి నమ్మకం లేకుండే తెలంగాణ అవుతుందని నమ్మకం ఇవ్వలేక లేకుండే, అరే కాసే ఓతాబాయి కోను అనేది ఇక కేసీఆర్ బిచారా లడరా లేకిన్ నయ్ హోనేది అయితేనా అనేదే చాలా మందికి ఉండే. లేకిన్ జంగ్మే అగర్ నీకి హే నియత్ హే ఇన్సాఫ్ హే తో అల్లా కా కరమ్ హోతా వహీ హువా, ఆజ్ తెలంగాణ ఏక రియాసత్ హువా, యే ఆప్ లోగోకే సామ్నే హే. ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా, కరెంటు మంచిగా అవుతుందంటే కూడా ఎవరు నమ్మలే. ఎట్లయితుంది బాయ్ జానారెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆయనే మాట్లాడి, ఆడికెళ్ళైతుంది బాయ్ హోతాయి నీ హం బోలే హోతా బాయ్ దో తిన్ సాల్కే బాద్ బోత్ అచ్చా హోతా కిసికో యకీన్ నైతా. ఒకటే మాట మీరు గమనించాలి దయచేసి, ఇంకోటి కూడా నేను మీకు సాఫ్గా చెప్తున్నా ముచ్చట ఇక్కడ, దీనిలో ఎందో మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఎలక్షన్ అనగానే ఆగమాగం అయితే మనం కావద్దు. ఎందువల్ల ఇప్పుడు ఏముందండి ఇక్కడ బ్రహ్మ పదార్థం, ఎవరున్నారు పోటీలా, ఎవరిన కొత్త వాళ్ళరా? 58 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి టీడీపీ కాంగ్రెస్ ఒక కూటమి కట్టి ఒక దిక్కు, 15 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చి మీరు గెలిపిస్తే గెలిచి 4 ఏళ్ళు పరిపాలన చేసిన పార్టీ టీఆర్ఎస్ ఒకవైపు, ఇక మధ్యలో ఎవరో ఉన్నారు కానీ లెక్కలేదు, అది మధ్యలో పార్టీలు బేకార్, మన దగ్గర ఏం లేదు, దాని అడ్రస్ కూడా లేదు. ఈ రెండింటి మధ్యనే పోటీ ఉన్నది, ఇలా ఎవరు కొత్త వాళ్ళు నాకు అర్థం కాదు. కాంగ్రెస్ కొత్త ఏమన్నా ఏమన్నా ఆకాశం కలొచ్చారా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు? ఆసమానసే నయమాలుమే, చంద్రబాబు నాయుడు కోనే నయమాలుమే, కాంగ్రెస్ కోనే నయమాలుమే, అప్పుడే జోగురమన్న కోనే ఓబీ మాలుమే, కేసీఆర్ కోనే ఏబీ మాలుమే, అంతా మీ కళ్ళ ముందరనే ఉన్నది. కానీ తెలివన్నట్టు నటిస్తాం మనం, ఎందుకో ఎందుకు నటించాలా, ఏమవసరం ఉన్నది, ఉన్నదిన్నట్టు ఆలోచించచ్చు కదా. ఒక్కటే మాట దయచేసి ఆలోచన చేయండి, చాలా మేధావులు చాలా పెద్దోళ్ళు ఎవరు కాంగ్రెస్ టీడీపీ ఇద్దరు కూడా ఎన్ని మాటలు చెప్పినండి వాళ్ళు. ఆ 58 ఏళ్ళ కాంగ్రెస్ టీడీపీ పరిపాలనలో ఆదిలాబాద్ పట్టణంలో మీ బస్తీలలో కానీ లేదు మీ గ్రామాలలో కానీ కరెంట్ ఎట్లా ఉండే, ఇవాళ కరెంటు సరఫరా ఎట్లా ఉన్నది? ఇంతకుముందు కరెంటు వస్తుందో రాదో పోతుందో ఉంటుందో, ఒక పంట వేస్తే 3 మాటలు మోటార్ కాలిపోతే మొత్తం కథం ఆడికాడి గడిచిపోతుంది. రాత్రి పోయి కరెంటు పెట్టాలి, పెద్ద బాధ. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఎందుకు లేదు? వాటికైనా తమాషా మాట్లాడితే చెక్కల గింతలు పెడితే వస్తుందా కరెంటు? ఇవాళ కూడా నా సెల్ ఫోన్లో కావచ్చు, నా ఐప్యాడ్లో కావచ్చు, రోజుకు 4 మాటలు మానిటర్ చేస్తాం, ఎక్కడ ఎంత ప్రొడ్యూస్ అవుతున్నది, ఎట్ సరఫరా అవుతున్నది, ఎట్లా పోవాలి. కాపలాదారులాగా కాపలా కుక్కలాగా పనిచేస్తే మీకు 24 గంటలు కరెంటు వస్తూ ఉంది, తమాషకు వస్తలేదు. వట్టిగా రాదు కదా, వస్తుందా వట్టిగా కరెంటు? గంత కఠినం ఉండే ఇవాళ రియాలిటీ అయింది. అట్లనే అనేకమైన పేదరికం అన్ని వృత్తులు నాశనం చేసినారు. చేనేత వృత్తి కూలిపోయింది, గొర్రెల కాపల వృత్తి పోయింది, గీత కార్మికులది పోయింది, ఆ నగలు చేసి అవేంటి, ఆ జ్యువెలరీ షాపులు వచ్చిన తర్వాత మన కంసాలి వాళ్ళ వృత్తి పోయింది, చేపలు పట్టే వాళ్ళ వృత్తి నాశనం చేసినారు, అన్ని రకాలుగా దెబ్బతీసినారు. కొన్ని విషయాలు చెప్తే మీరు నమ్మరు, ఒక హైదరాబాద్ సిటీకి ప్రతిరోజు 650 లారీల గొర్రెలు దిగుమతి అయితే 650 లారీ. మనకు లేరా యాదవులు లేరా, గొల్లోలు లేరా, కుర్మోలు లేరా, ఎందుకురా అంటే ఉన్నారు సార్ పట్టించుకోలేదు. ఇవాళ 70 లక్షల గొర్రెలు తెచ్చి పంచినాం, వాడికి 40 లక్షల పిల్లలు పుట్టినాయి. మన తెలంగాణ గొల్లలు కుర్మలు దాదాపుగా 1500 కోట్ల రూపాయల డబ్బు సంపాదించినారు. ఇవాళ కూలిపోయినటువంటి వాటిని నిలబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న ఆకలి సాగులు తెచ్చారు. సిరిసిల్ల, పోచంపాడు, పోచంపల్లి, దుబ్బాకలో
ఏడుగురు 10-10 మంది చచ్చిపోయిన ఒకటే రోజు. ఇలా వాళ్ళకి 50% నూలు ఇస్తా ఉన్నాం, 50% రసాయనాలు ఇస్తూ ఉన్నాం, వాళ్ళు నేసిన బట్టలు కొంతమేర కొంటా ఉన్నాం. ఇప్పుడే నాకు ఆశమ్మ గారు చెప్పినారు, మీ దగ్గర పద్మశాలీలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, వాళ్ళ కోసం కొన్ని పనులు కావాలని చెప్పి కూడా నాకు ఆశమ్మ గారు రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఎన్నికల తర్వాత నేను రామన్న గారికి చెప్పి, నగేష్ ఎంపీ గారికి చెప్పి, ఖచ్చితంగా మిమ్మల్ని హైదరాబాద్ పిలిపించుకొని ఇక్కడ మినీ టెక్స్టైల్ పార్క్ రావన్నా, ఏం చేయాలి ఏ విధంగా చేయాలో తప్పకుండా చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా గిరిజనుల భూముల సమస్యల్ని చాలా పెద్దోళ్ళు కదా, చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ, ఎందుకు పరిష్కారం చేయలేదండి? భూముల సమస్య, పోడు భూముల సమస్య. ఇలా మేము రైతు బంధు స్కీమ్ ఇస్తున్నాం, వాళ్ళంతా మొత్తుకుంటున్నారు గిరిజనులు, ఏజెన్సీ ఏరియాలో ఉన్న గిరిజనేతరులు, నాన్ ట్రైబల్స్, వాళ్ళు బాధనే, ట్రైబల్స్ బాధనే. అది ఏదో ఒకటి ఆడుకోకాడి తేలగొట్టాలి కదా, కొడతలేరు. రామన్న గారు వీళ్ళంతా నయంబడవాడి కొన్ని వేయించారు, ట్రైబల్ ఏరియాలో ఉన్న నాన్ ట్రైబల్స్ కూడా కొంత రైతు బంధు ఇచ్చినాం, రుణమాఫీ ఇచ్చినాం, కొంత మేరకు చేసినాం. దాన్ని సంపూర్ణంగా పరిష్కారం కావాలి. అది ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే లేదు, అది నాకు వరంగల్లో ఉన్నది, ఖమ్మంలో ఉన్నది, నిన్న నిజామాబాద్ జిల్లా పోతే ఆడ ఉన్నది. నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఎన్నికల తదనంతరం ఈ టర్ములనేమో నాకు ఎక్కువ ప్లానింగ్ మీద పోయింది నా టైం ఎక్కువ, ఎందుకంటే కొత్త రాష్ట్రం అర్థం చేసుకోవాలి, తప్పులు చేయొద్దు, మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ తప్పు చేయకూడదు, భవిష్యత్ తరాలు మనల్ని క్షమించాయి. కాబట్టి ఈ సంవత్సరం ఈ టర్మ్లో ఇవాళ పొద్దున కూడా నేను బయలుదేరుతా ఉంటే వాళ్ళు చెప్పినారు, బ్రహ్మాండమైన మేయాడుతో టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది సార్ అని చెప్పినారు. తప్పకుండా మీ దయవల్ల టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. ఇక్కడ మీ ఆశీర్వచనంతో మీరు ఇంత సంఖ్యలో వచ్చినంటే జోగురామన్న కూడా గ్యారంటీ గెలుస్తాడు, అందులో డౌటే లేదు. మేము తప్పకుండా ఎన్నికల తర్వాత చీఫ్ సెక్రటరీ, మంత్రివర్గంలో ముఖ్యులను తీసుకొని ఆదిలాబాద్ వచ్చి నేను ఇక్కడనే 3 రోజులు ఉంటానని మనం చేస్తా ఉన్నా. ఆదిలాబాద్ వెస్ట్ కావచ్చు, ఇక్కడ ఆదిలాబాద్ దాకా కానీ మీ పోడు భూముల సమస్యలు కానీ, గిరిజనుల సమస్యలు కానీ, గిరిజనుల భూముల సమస్యలు కానీ, ఏజెన్సీ ఏరియాల నాన్ ట్రైబల్ రైతుల సమస్యలు కానీ నేనే స్వయంగా కూర్చొని దాని పరిష్కారం ఇక్కడనే ఆర్డర్స్ కూడా ఇచ్చిపోతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంతకుముందు వాళ్ళు చేయాలి, ఇప్పుడు వచ్చి డైలాగ్ కొడతారు. వాళ్ళకి 60 ఏళ్ళు దారలేదా? 60 ఏళ్ళు చంద్రబాబు నాయుడు 17 ఏళ్ళు దారలేదా? టీడీపీ పార్టీకి ఏం చేయలే, చెయ్యరు. ఒక్కటే ఒక్కటి మాట్లాడండి, ఎక్కువ అవసరం లేదు. నేను చెప్పేది మీరు మంచిగా ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. ఒక్కటే మాట, ప్రతి ఎలక్షన్ల నిలబడలో చెప్పాలి, లోయర్ పెనుగంగా ఇక వచ్చే రేపే వచ్చే లోయర్ పెనుగంగా ఓట్లు చెప్పాలి, ఓట్లు దొప్పుకోవాలి, అవతల పడాలి. కానీ రాలే. మొన్న టీఆర్ఎస్ వచ్చిన తర్వాత నేను స్వయంగా మహారాష్ట్రకు పోయి నా ఎంబడి రామన్న గారు కూడా వచ్చినారు, నగేష్ ఎంపీ గారు వచ్చినారు, మేము పోయి అక్కడ కూర్చొని ఆ ముఖ్యమంత్రి నొప్పించి ఒప్పందం చేసుకొని సెటిల్మెంట్ చేసుకొని చెనాకా కొరాటా బ్యారేజ్ కడతా ఉన్నాం. ఆ మధ్య నేను కూడా వచ్చిపోయాను అక్కడికి, త్వరలోపల అది కంప్లీట్ అవుతా ఉంది. అది అయిపోతే 50,000 ఎకరాలకు నికరంగా నీళ్లు వస్తాయి మన ఆదిలాబాద్ నియోజకవర్గంలో, అవి గది వస్తే బతుకుతాం. అట్టిక మీ దగ్గర చాలా ఉన్నాయి, సాత్నాల బాగు మీద చెక్ డ్యాములు కట్టాలి, నీళ్లు వేస్ట్ పోకుండా అని చెప్పినారు, తప్పకుండా కట్టుకుందాం, దానిలో ఇబ్బంది లేదు, చిన్న చిన్న పనులు చేసుకుంటాం. కానీ మిమ్మల్ని కోరుతున్న నేను ఏంటంటే, ఇక్కడ ఒక బాధ అనిపిస్తుందండి, ఎలక్షన్ అనగానే ఎన్ని అబద్ధాలన్నా మాట్లాడచ్చు, ఏదైనా చెప్పచ్చు, అట్లుంటుంది ఆ పద్ధతి. నిన్న ఆయన వచ్చిన ఆయన పేరేది, ఆ బీజేపీ అధ్యక్షుడు వచ్చాడు, అమిత్ షా వచ్చాడు. మొన్ననేమో ఆయన నరేంద్ర మోడీ గారు వచ్చాడు ప్రధానమంత్రి. వీళ్ళు ఏం మాట్లాడతారంటే, మీరు ఒక చిన్న విషయం గుర్తించాలి, ప్రజలు ఎవరైనా ప్రజలమే, హక్కులు అందరికీ ఉంటాయి, బాధలు అందరికీ ఉంటాయి, అందరం బాగుపడాలి. తెలంగాణ మొన్నటిదాకా వీఆర్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, విడిపోయినాం. విడిపోయిన తర్వాత మన గిరిజనుల జనాభా పెరిగింది, అప్పుడు 6% ఉన్నాం, ఇప్పుడు 10-11% పెరిగింది. అట్లే ముస్లిం సోదరులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 6% అన్నారు, మరి అలా 12-13% పెరిగిపోయాం. దానికి ఏమన్నామంటే, ప్రజల హక్కులరా బాబు, గిరిజనులై ముస్లింలై రిజర్వేషన్ పెంచాలి,
అని అసెంబ్లీ తీర్మానం చేసినాం, క్యాబినెట్ తీర్మానం చేసినాం, కేంద్రానికి పంపినాం. మేము చెయ్యము అంటాడు నరేంద్ర మోడీ, అమిత్ షా, హమ్ నై కరింగే, క్యా తుమారా జాగీర్ హై తెలంగాణ, క్యూ నై కరింగే, ఎందుకు చేయరు? మా గిరిజనులు గిరిజనులా కనపడతలేరా మీకు? రావద్దా, మాకు జాబ్స్ రావద్దా, మాకు చదువులు రావద్దా, పైకి రావద్దా, మా ముస్లింల పేదరికం మీకు కనపడతలేదా? ఇంతకాలం చేస్తారండి మతాల పంచాయతీ. మతం ఏం మతం పొద్దాక? అమిత్ షా వచ్చి నిన్న ఆదిలాబాద్ పట్టణంలో కమ్యూనిటీల గురించి మాట్లాడతాడు, నరేంద్ర మోడీ ఏమో నిజామాబాద్ పట్టణంలో మోడీలు ఇవ్వటం, ఇది అవిలు మాట్లాడేది. ప్రధానమంత్రి ఇలా హుకుమత్ చేసే అధికార పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు మోడీల గురించి, కమ్యూనిటీల గురించి మాట్లాడతారు. ఒక్క మాట నేను అడుగుతా ఉన్న, దయచేసి ఆదిలాబాద్ ప్రజలు, నేను పోయిన తర్వాత మీరు ఆలోచన చేయాలి. ప్రతి ఊర్లో మీరు చర్చ పెట్టాలి. మిస్టర్ నరేంద్ర మోడీ, మిస్టర్ అమిత్ షా, ఒక ప్రశ్న అడుగుతున్నా దమ్ముంటే జవాబు చెప్పాలి. ఇవాళ ఇండియాలో 19 రాష్ట్రాలలో మీ పార్టీ అధికారంలో ఉన్నది. ఒక్క రాష్ట్రములన్నా 19లో ఒక్క రాష్ట్రములన్నా రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తారా మీ బీజేపీ పాలనలో? రైతులకు ఒక రూపాయి రుణం మాఫీ చేసినరా? 1000 రూపాయల పెన్షన్ ఏదన్నా ఒక రాష్ట్రంలో ఇస్తారా మీ 19 రాష్ట్రాలలో? ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చే సంస్కారం మీకుందా? ఇలా మా దగ్గర మేము తన్నలాడుతున్నాం. మీ రాష్ట్రాలలో మీరు పీకింది ఏమి లేదు కానీ మా దగ్గరికి వచ్చి మాకు సున్నాలు పెడుతున్నారు మీరు.